Hello friends, this is Swarna. Welcome back to my channel. Manamu jewelry painting sarees medagani dresses medagani ela chesukovalo nechukundam. Idi nenu chala samvatsaral kritham chesina saree idi. Ivi gaajulu pallu meeda ee designs anni vastayi anamata manaki. Idi gaajulu or kadiyalu. Ivi mubbalu. పెద్ద పెద్ద జుంకాలు. ఇలా అన్నీ మనకి శారీ మీద వస్తాయి. పళ్ళు మీద ఇవన్నీ వస్తాయి. బాడీలో ఇలా చిన్న జుంకాలు వస్తాయి. ఈరోజు నేను మీకు పెద్ద జుంకాలు ఎలా పెయింట్ చేసుకోవాలో చెప్తాను. ఇది పట్టు లంగా మీద చేస్తున్నా నేను. ఆల్రెడీ ఇక్కడ ఒకటి నెక్లెస్ లాగా పెయింట్ చేశాను. ఇది లంగాకి కింద పార్ట్లో వస్తుంది. ఈరోజు మనము ఈ జుంకాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ అసలు ట్రేసింగ్ ఎలా చేయాలి. ఈ వైట్ కలర్ కార్బన్ దొరుకుతుంది మనకి, అది ఎక్కడ ట్రేస్ చేయాలో అక్కడ పెట్టుకొని ఇవి చిన్న చిన్న జుంకాలు ట్రేస్ చేసుకున్నాను. అవి పెన్నులో ఇంక్ లేని పెన్ను తీసుకొని మరీ ప్రెస్ చేసినా కూడా మనకి ఈ ట్రేసింగ్ పేపర్ చినిగిపోతుంది. కొంచెం అలాగా సాఫ్ట్గా ట్రేస్ తీసుకోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన వర్క్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పెయింట్స్తో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే చేసుకోగలము, లేదంటే కొంచెం టైం టేకింగే. ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ చేశాను నేను. ఈ రోజుల్లో ఎవరికైనా అంత ఓపిక ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకైతే ఐడియా లేదు. ఇదిగోండి ఇలాగ రెండు జుంకాలు ట్రేస్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ జుంకాని మనము పెయింట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది జుంకా. దీనికి మనకి కావాల్సినవి గోల్డ్ కలర్ కావాలి. మెటాలిక్ కలర్స్లో ఫ్యాబ్రిక్ పెయింట్స్లో గోల్డ్, కాపర్, పర్ల్, సిల్వరు, క్రిమ్సన్ రెడ్, డార్క్ గ్రీన్ అవునని అది కావాలి. ఈ మెటాలిక్ కలర్స్ని డైల్యూట్ చేసుకోవడానికి ఈ మీడియం కావాలి. సో లెట్ అస్ స్టార్ట్. ఇది ప్రతిదీ మనము కాపర్ కలర్ తోటి మిక్స్ చేసి షేడింగ్ చేసుకుంటాము. షేడింగ్ చేసేప్పుడు షేప్ని కరెక్ట్గా చేసుకుందాం. మీకు తెలుసా ఈ జ్యువెలరీ పెయింట్ నేను ETV2లో సఖీ అని వచ్చేది కదా, అందులో చూడండి చేయండి ప్రోగ్రాంలో ఈ డిజైన్ నేను చూపించాను టీవీలో 2007 ఆ టైంలో. అప్పుడు మనకి ఆన్లైన్ లేదు కదా, సో నా వీడియోస్ ఏవి నాకు మళ్ళీ చూసుకోవటానికి లేవన్నమాట. అప్పుడు టెలికాస్ట్ అయినప్పుడు చూసుకోవటం అంతే. అప్పట్లో నేను మా ఫ్రెండ్ చెప్పాను కదా కుమారి, చాలా పెయింటింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళం. త్వర త్వరగా వంట భోజనాలు అన్నీ కానిచ్చేసుకుని ఆ చూడండి చేయండి కోసం రెడీగా కూర్చునేవాళ్ళం టీవీ ముందర. ఏం చెప్తారా ఏంటి అని అంత ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్తోనే ఒక టీచర్ మాకు ఇలాగా టీవీలో చెప్తారా అని అడిగితే సరే అని ఎగురుకుంటా వెళ్ళి కొన్ని ఎపిసోడ్స్ చేసాము. తర్వాత తను ఒక 3-4 ఎపిసోడ్స్, నేను ఒక 3-4 ఎపిసోడ్స్ చూడండి చేయండికి చేసాము. ఇప్పుడు మనకి అంతా సెల్ ఫోన్లో ఫింగర్స్ టిప్స్ మీద దొరికిపోతున్నాయి కదా. అప్పుడు అలా కాదు, మాకు డిజైన్స్ కావాలన్నా ఏమైనా ఆర్ట్ ఇంకా నేర్చుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్ పెట్టి అన్నీ వెతికేవాళ్ళం ఎక్కడ ఏం అలా. సో మాటల్లో చెప్తాం మర్చిపోయాను, ఇది ఇలా గోల్డ్ అండ్ కాపర్ కలర్ తీసుకొని షేడ్ చేసుకున్నాం. ఈ మువ్వలు కూడా అంతే, జుంకాలకున్న మువ్వలు. సో మళ్ళీ ఒకసారి ఈ కాపర్ కలర్ తోటి దీన్ని బ్లెండ్ చేసేద్దాం. అంటే ఓన్లీ గోల్డ్ యూజ్ చేశారనుకోండి అది శుద్ధలు శుద్ధలుగా ఉత్త గోల్డ్ లాగానే కనిపిస్తుంది.
సో మనం కాపర్ కూడా కాంబినేషన్ ఇచ్చామంటే అది మనకి కొంచెం రియల్ గోల్డ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట, మెరుగుపెట్టిన బంగారం. సారీ, చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నేను రూమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఈ గోల్డ్ జ్యువెలరీ పెయింట్ ఎప్పుడు మనము 2 coatings వేసుకుంటాం, సో దట్ మనకి క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గోల్డ్ కలర్ వేసుకొని అది మళ్ళీ లైట్గా కాపర్ తీసుకొని చక్కగా బ్లెండ్ చేయండి. ఈ మువ్వలలాగా కనపడేవి మనకి రౌండ్ రౌండ్గా వేశారంటే కాపర్తో మనము షేడ్ చేసేప్పుడు కూడా రౌండ్ రౌండ్గా చేయాలి, సో దట్ అది మీకు మువ్వలు న్యాచురల్గా కనిపిస్తాయి రియల్లాగా. ఈ పైన ఫ్లవర్లా ఉంది, అది కూడా గోల్డ్ పెయింట్ చేసేయండి. అది కూడా మళ్ళీ కాపర్ కలర్తోటి షేడ్ చేసుకోండి. కనిపిస్తుందా? సో దీనికి జుమ్కాలకు ఉండే హుక్ అన్నమాట, అది కూడా సేమ్. మనము ఈ జ్యువెలరీ పెయింట్ అంతా మెటాలిక్ కలర్స్ తోటే చేస్తున్నాం, గోల్డ్ అండ్ కాపర్ అంతా. ఎక్కడ గీతలు లేకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా అంతా బ్లెండ్ చేయండి. నీట్గా మనం ఆ ట్రేస్ తీసుకున్నప్పుడు మనకి డిజైన్ ఎలా ఉందో దాని ప్రకారం అవుట్లైన్లన్నీ బ్రౌన్ కలర్ డ్రా చేయండి, పెయింట్ తోటి వేసుకోండి. మిడిల్లో సెంటర్లో మనకి చిన్న లతల్లాగా డిజైన్ ఉంది, అది కూడా బ్రౌన్తో వేసి క్రిమ్సన్ రెడ్ అండ్ సాప్ గ్రీన్ రెడ్ గ్రీన్ వేశాక దానిపైన లైట్గా చిన్న చిన్ని వైట్ డాట్స్ ఇవ్వండి, సో దట్ అది షైనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మనం రెడ్ అండ్ గ్రీన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మీనాకారి వర్క్ మనకి ఎక్కువగా రెడ్ అండ్ గ్రీన్లోనే ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒకటి లాకెట్ పెండెంట్ లాగా పెయింట్ చేశాను, ఇది గాజు, దానికి కూడా ఇలాగ రెడ్ అండ్ గ్రీన్ తోటి డిజైన్ వేశాను. ఇవి మువ్వలు అన్నమాట, ఇవి లంగాకి ఫ్రంట్లో వస్తాయి వచ్చేలాగా ట్రేస్ చేసుకున్నాను. మనం జుమ్కాల్లో ఉండే మువ్వలు ఎలాగైతే చేసామో అలాగ రౌండ్ రౌండ్గా గోల్డ్ అప్లై చేయాలి ఫస్ట్, తర్వాత కాపర్ తోటి బ్లెండ్ చేయాలి. అలాగే మూవ మధ్యలో ఒక చిన్న గుండులా ఉంది కదా, అది టోటల్గా కాపర్ వేసుకోవాలి. ఇవేమో మూవలకు ఉండే తాడుల్లాగా ఉన్నాయన్నమాట, అది కొంచెం మీడియంని తీసుకొని డైల్యూట్ చేసుకొని లైట్గా వేసుకోవాలి. మధ్యలో చిన్న చిన్న గీతలు పెట్టాలి. నేను 15 ఇయర్స్ బ్యాక్ చేశాను అన్నాను కదా అప్పటి నా ఆల్బమ్, ఇందులో మీకు ఐడియా వస్తుంది లంగాకై పెయింట్ ఎలా వేసుకోవాలని. ఇది ఒక లంగా పింక్ కలర్ తీసుకొని చేశాను, అయితే ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది. లంగాలో ఈ పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ ఏవి వేయలేదు, 3D అవుట్లైనర్ యూజ్ చేసి జస్ట్ కుందన్స్ అంటించానమాట. ఇది ఇంకొకటి పర్పుల్ లంగా, దీని మీద పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అన్నీ పెయింట్ చేశాను. బ్లౌజ్ స్టిచ్ అయ్యి వచ్చింది, ఈ నెక్కి 3D అవుట్లైనర్తో డిజైన్ వేసి కుందన్స్ స్టిచ్ చేశాను. ఇప్పుడు వడ్డాణం ట్రేస్ చేద్దాం. నా వైట్ కార్పన్ పెట్టుకొని మనకి ఎక్కడైతే వడ్డాణం రావాలి పైన కనిపిస్తున్నది మీకు అరవంకి డిజైన్ అన్నమాట, బట్ మనం ఇప్పుడు వడ్డాణం మాత్రం గీద్దాం. సో ఇది మీకు ఈజీగా కనిపించడం కోసం నేను అవుట్లైన్ వేస్తాను, షేడింగ్ నేను మళ్ళీ చేసుకుంటాను ఇలా. యాక్చువల్గా మనము ఇది క్లాత్ మీద వేసుకున్నామంటే ఇంకా మంచిగా వేసుకోవచ్చు, రింగ్ అది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టైలర్స్ మన డిజైన్ ఉన్నదనే
డిజైన్ కట్ చేస్తూను, ఏదో ఒకటి చేసేసి కుట్లలోకి వెళ్ళిపోవటము అలా చేసేస్తున్నారు. అందుకే నేను కొంచెం కష్టమైన ఇలా ముందే స్టిచ్ చేయించి వేసుకుంటున్నాను. ఈ వడ్డాణం అనే కాన్సెప్ట్ పూర్తిగా నా సొంతం, డ్రాయింగ్ నేనే చేసుకున్నాను. మనము ఆ పెద్ద జుంకాని ఎలాగైతే షేడింగ్ చేసుకున్నామో అలాగే గోల్డ్ కలర్తో ఫిల్ చేసి ఇప్పుడు ఇది ఎడ్జెస్లో మాత్రం కాపర్ కలర్ ఇచ్చి బ్లెండ్ చేయాలి. సో దట్ అది మనకి రియల్ వడ్డాణం లాగా లుక్ వస్తుంది. ఈ మధ్యలో ఉండే లోటస్ని రెడ్ అండ్ శాప్ గ్రీన్ తోటి ఫిల్ చేయాలి. ఫిల్ చేసి చిన్న వైట్ డాట్ ఇస్తే అది మనకి షైనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. లోటస్ పైన ఒక చిన్న డిజైన్ ఉంది, దాన్ని కుందన్స్ తోటి స్టిక్ చేయాలి. అన్నట్లు ఈ వడ్డాణంకి జాలరీ ఉంటుంది కదా చైన్, అది మనం ఇలా డాట్స్ డాట్స్గా పెట్టేసుకుంటాం. అది మనకి తర్వాత 3D లుక్లో నీట్గా నిజం చైన్లానే కనిపిస్తుంది. ఈ డిజైన్స్ అన్నీ ట్రేస్ డిజైన్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీకు అవసరమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైజు మీరు అకార్డింగ్లీ మీరు మళ్ళీ డ్రా చేసుకోండి అవసరమైతే. ఇది 3 ఇయర్స్ బేబీకి లంగాకి ఈ డిజైన్ సరిపోతుంది. సో ఇదన్నమాట లంగా బేబీస్ని పట్టు లంగా. దీనికి బ్లౌజు ఇలా పెయింట్ చేశాను నేను. ఇది బ్లౌజ్ కుట్టాక చేసుకుంటున్నామని చెప్పాను కదా, లేదంటే కటింగ్లో వెళ్ళిపోతుంది. మీకు నేను ట్రేస్ చేసి చూపించాను కదా మన వడ్డాణం, ఇది ఇలా వస్తుంది. ఇంకా నెక్లెస్ వీటికి ఇలాగ చిన్న చిన్న కుందన్స్ అంటించాను. ఇవి చిన్న కుందన్స్, ఇప్పుడు దొరుకుతాయో లేదో తెలీదు. ఇది అరవంకి, చేతులకి అరవంకీలు. సో ఇది మన పట్టు లంగా విత్ గోల్డ్ జ్యువెలరీ పెయింటింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే మీరు చూడాలనుకుంటున్నారో నాకు చెప్పారంటే నేను అది చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.